श्री महागणाधिपत नमः भक्तमासल मुझे नमस्कार गणपति ओक आशीस मन ओक श्री वरसिद्धि विनायक स्वामी देवस्था नैन आलय में चपटी दादा तुम संवसरा स्वामी प्रतिष्ठी तरह रेडो रोजने नैन आलय में चेरा अपटी इप्ड वरकू दिनदिन प्रवर्धमान संवस रूप आलय अभिवृद्धि चंदत मुझे मन ओक स्वामी चनायकड़ कमवारी कामणी वास्तव्यू प्रतिष्ठापन चयन जी तदनतर स्वामी आलया ललिता शास्त्र पारायण अधिक स्त्रीमूर्त वी आचर जी तद्वारा स्वामीवारी पुनः प्रतिष्ठापनक संकल्प रेल पद संवस स्वामीवारी पुनः प्रतिष्ठापन संकल्प आचर जी तदनतर प्रथम वार्षिक ब्रह्मोत्सव तरवात रेंडु संवत्सरमुलु तरवात पुनः आलय निर्माण कार्यक्रम चेपट्टी तदनंतरं शिवपंचायतनमु अलागे रामालयमु शारदांबिक तरवात रेंडु संवत्सराल कृतं मरकत आंजनेय स्वामिनि मन ओक आलयानिकि तेवडं जरिगिंदि अयिते अंदरू कूडा मामूलुगा ओक विग्रह प्रतिष्ठापन चेयालि अनि अंटे ओकरिनि अडुगुतां मरकत आंजनेय स्वामी मन तेटू विशेषमेंटे इकड अम्मवारी ललिता शास्त्र पारायण जरूर वाला गणपति सच्चिदानंद स्वामी मरकत श्रीचक्रा उचित मन आलय अभिवृद्धि कई उच्ची इला श्रीचक्रा स्वामीजी कोई कोई आलयर प्रधानमंत्री मन कल आदिशंकराचार्यु तिरुमल तिरुपति देवस्था की श्रीचक्रा इच्छा मन अंदर तेस विषय अलागे मरकत श्रीचक्र मन ओक आलय में उदनतर स्वामारी ओक वार्षिकोत्सव चाल ब्रह्मांड जो चला घन जो ईद रोज ब्रह्मोत्सव तक आलया जो मन चुटप प्रात मन ओक आलय में एट्ठी दाटू चूसक अभी घन उन्ना इंतरकू अलागे స్వామివారి యొక్క నవరాత్రులు మన యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి అని అందరికీ కూడా ఈ తరం వారికి చాలా మటుకు తెలియదు నాకు కూడా తెలియదు నేను కూడా నిన్నే రామాంజన యుద్ధం చూశాను వీణా వాదన మొన్న జరిపించారు ఇంతకు ముందు అంటే ఈ కరోనా వల్ల కొన్ని కార్యక్రమాలు చేయలేకపోయాం అంతకు ముందు కల్చర్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా సాయంత్రం ప్రజలందరికీ ఆహ్లాదకరంగా చేస్తూ ఉదయానే పూజలు ఎటువంటి లోటుబాట్లు లేకుండా అందరూ కూడా పాల్గొనేటట్టుగా పూజలన్నీ కూడా ఆచరిస్తూ ఉంటాము సాయంత్రం భక్తికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఆచరించి వినాయక నవరాత్రులు ముగిస్తాం అలాగే దసరా నవరాత్రులలో అమ్మవారికి ఘనంగా పూజలు ఆచరిస్తూ స్త్రీ తత్వాన్ని తెలియపరిచే విధంగా 9 నెలల అమ్మాయి నుంచి సంవత్సరం అమ్మాయి నుంచి 9 సంవత్సరాల అమ్మాయిలకు బాల పూజ కూడా నిర్వహించడం ఆలయంలో జరుగుతుంది స్త్రీ తత్వాన్ని తెలియపరిచేదే నవరాత్రులు వాటిని అన్నిటిని కూడా ఘనంగా ఆచరించి అమ్మవారికి చండి హోమాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము అలాగే దసరా నవరాత్రుల తర్వాత వచ్చేటటువంటి కార్తీక మాసం అందరం కలిసి సామూహికంగా చక్కగా ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులందరూ కూడా నాతో పాటుగా మహాన్యాసము రుద్రము పంచసూక్తాలన్నీ కూడా చెబుతూ ఉంటారు అందరం కలిసి ఒక ఇంటి సభ్యుల్లాగా కూడి స్వామివారిని అభిషేకిస్తాము తర్వాత ఇక్కడ మనకి ఆలయం శివాలయంలోకి గర్భాలయంలోకి ప్రవేశం లేదు కాబట్టి బయటనే అందరం కూర్చొని ఒక ఇంటి వాళ్ళలాగా అభిషేకములు నిర్వహిస్తూ ఉంటాము కార్తీక మాసం అయిన తర్వాత ధనుర్మాసం ధనుర్మాసంలో ఉదయం రాముల వారికి చేయాల్సినటువంటి సేవలన్నీ కూడా కార్యక్రమాలన్నీ కూడా ముగించుకొని భక్తులందరికీ కూడా ధనుర్మాస విశిష్టత తెలియపరచడానికి మళ్ళీ 8 గంటలకు కాని 9 గంటలకు కాని ధనుర్మాసం ఆ రోజు పార్శ్వం చదివి ఆ యొక్క పార్శ్వం యొక్క వివరణ చెప్పడం జరుగుతూ ఉంటుంది
अलागे धनुर्मासं मुगिंचगाने मन स्वामी ब्रह्मोत्सवालु वस्तायि। ब्रह्मोत्सवाल तदनंतरं शिवरात्रि उत्सवं। शिवरात्रि मामूलुगा आ रोज रात्रि अंता कूडा जागरण चेसि उदयं 4 गंटलकि भक्तुलनि इंटिकि पंपिस्ते मल्ली सेद तीरुतारेमोन अनुमानंतो ఉదయం 4:30 5 గంటల వరకు స్వామివారికి ఎంత వీలైతే అంతగా సూక్తాలు రుద్రవారణం చేస్తూ అభిషేకాలు జరిపించడం జరుగుతుంది। తదనంతరం భక్తులు ఆ రాత్రి జాగరణ మొత్తం ముగించుకున్న వారై ఇంటికి వెళ్లి మళ్ళీ స్నానాదులు ఆచరించి గుడికి వచ్చి తీర్థ ప్రసాదాలు తీసుకొని ఉపవాసాన్ని విడిచిపెడతారు। తదనంతరం మహాశివరాత్రి తర్వాత మనకి ఇంకా మళ్ళీ వచ్చేది ఉగాది। उगादी वसंत नवरात्रुलु श्रीरामनवमी कल्याणोत्सवं। तदनंतरं स्वामीवारिकि अयिन तदनंतरं अम्मवारु श्रावण मासंलो पूजिंचडं जरुगुतुंदि। मल्लेपूलतोनि अलागे पसुपुतोनि गाजुलतोनु अलागे चिव्वरि वारंलो अम्मवारिकि कुंकुमार्चन वरलक्ष्मी व्रतालु अला आचरिंचडं जरुगुतुंदि। श्रावण मासं तर्वात मल्ली भाद्रपद मासं ఇలా సంవత్సరంలో ఉన్నటువంటి మాసములన్నీ కూడా ఒక్కొక్క పండుగని జరుపుకుంటూ అలాగే ప్రతి నెల కూడా సంకష్టహర చతుర్థి రోజు కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తాం అంటే ఉదయం లక్ష్మీ గణపతి హోమం, స్వామివారికి అభిషేకము, సహస్రనామార్చన, హారతి, నీరాధన, మంత్రపుష్పాలు, సాయంత్రం భక్తులందరూ కూడా ఉపవాసాలు ఉంటారు। కనుక స్వామివారి ఉత్సవమూర్తిని బైట మండపంలో పెట్టి అందరు భక్తులు కూడా స్వామివారిని అభిషేకం చేసే విధంగా వారికి అంతా సిద్ధం చేసి ప్రతి ఒక్క భక్తులు కూడా వచ్చినటువంటి వారు భక్తి పూర్వకంగా వచ్చి అభిషేకం చేసుకొని స్వామివారి యొక్క ఊరేగింపులో పాల్గొనొచ్చండి। ఈ ఒక్క కార్యక్రమాన్ని సామూహికంగా నిర్వహించాలి, అందరూ కూడా దీంట్లో పాల్గొనాలి అన్న ఉద్దేశంతో ఎటువంటి రుసుము అంటూ ఇంతవరకైతే పెట్టలేదండి। అందరూ కూడా వచ్చి ఆ అభిషేకంలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందొచ్చు। ఎందుకంటే సంకష్టహర చతుర్థి వినాయకుడికి ప్రీతి కనుక ప్రతి మాసము ప్రతి ఒక్కరూ కూడా సంకష్టహర చతుర్థి వ్రతం ఆచరించినా ఆచరించకపోయినా ఆలయానికి వచ్చి స్వామివారి యొక్క అభిషేకంలో పాల్గొనొచ్చు, స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందగలరు। హరి ఓం సత్సంగ్।